వెల్కమ్ బ్యాక్. వినాయక నిమజ్జనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా జరుగుతుందని, నిమజ్జనానికి ముందు రోజు మండప నిర్వాహకులకు అధికారులు సూచించారని, అందుకే చాలా ఎక్కువ శాతం నిమజ్జనాల కోసం కదలాయని అన్నారు. ఇంకా నిమజ్జనాలు జరుగుతున్నాయని, రేపు ఉదయం లోపు నిమజ్జనం అవుతాయని ఆశిస్తున్నారని అన్నారు. ఏరియా వ్యూ చార్మినార్ బాలాపూర్ గచ్చిబౌలి పరిశీలించారని, విగ్రహాలు తొందరగా నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులు ముందుకు రావాలని కోరారు. ఉస్మానియా, పురాణాపుల్, అఫ్జల్గంజ్ ఏరియాలో కొంత నిమజ్జన విగ్రహాలు క్యూ కట్టాయని, రేపు వర్కింగ్ డే కాబట్టి తొందరగా నిమజ్జనం చేయాలని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం లోపల పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల సంయుక్తంగా సమన్వయంతో నవరాత్రులు చాలా ఆనందంగా అందరూ పెడుతున్నారు, వేడుకలుగా జరిగినాయి. నిమజ్జన కార్యక్రమం పేరు నుంచి రెండు రోజుల ముందు నుంచే మండపుల నిర్వాహకులతో అందరితో కూడా సమన్వయం చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే ఏరియల్ సర్వే ద్వారా మొత్తం చార్మినార్, దాని తర్వాత బాలాపూర్ ఇటు అన్ని కూడా చూస్తే ఇంకా విగ్రహాలందరూ కూడా కార్యక్రమాన్ని పెట్టనే నిమజ్జనం చేయాలని ఆలోచించుకొని బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి ప్రభుత్వ పక్షాన, అధికారులందరి పక్షాన నిమజ్జన కార్యక్రమం తొందరగా ముగించుకోవాలని, వేడుకగా ఆనందంగా జరిగే విధంగా ఇందులో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా తొందర తొందరగా కార్యక్రమాన్ని, విగ్రహాలను ఖాళీగా నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా రేపటి దినం పనిదినం. ఈరోజు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం కాబట్టి ఈ అవకాశాలు వినియోగిస్తూ తొందరగా నిమజ్జనంలో ప్రజల భాగస్వామ్యం తొందరగా ముగించమని విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం లోపల బురక్